ఆటోలో తరలిస్తున్న 768 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్తో సహా ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. పోలీస్ ప్రత్యేక బృందం ఎస్ఐ మురళి, కృష్ణ మొబైల్ సిబ్బందితో నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాసాగరం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కోదాడ నుండి విజయవాడకు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.